ఎప్పుడైతే అవినాష్ రెడ్డి యొక్క పాత్ర బట్టబయలైందో, అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ విచారించిందో, ఇక తీగలైతే డొంకంతా కలి కదిలినట్టు ఈ మొత్తం తాడేపల్లి కొంపకి ఎప్పుడైతే మరి ఆధారాలన్నీ కూడా తాడేపల్లి కొంప వైపు చూపిస్తూ ఉన్నాయో, మరి ఆ కొంపలో నివసిస్తున్నటువంటి వారికి ఎప్పుడైతే ఈ భయం పట్టుకుందో, అవినాష్ రెడ్డిని ఏ రకంగా కాపాడుకోవాలి? వాడేదో చాలా పెద్ద అమాయకుడైనట్టు ఆయనకి ఒత్తాసు పలికించడానికి కొంతమందిని మీడియా ముందుకు పంపించి ఈ సాక్షిలో తప్పుడు రాతలు రాయించి ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు నేను సూటిగా కొన్ని వాస్తవాలు, అదేవిధంగా వీళ్ళు రాసినటువంటి ఏవైతే తప్పుడు రాతలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఏమని రాశారండి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేయలేదా? అవునా, చేశారాయా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి కాబట్టే హత్య జరిగినటువంటి కొన్ని గంటల్లోనే ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయినటువంటి అమిత్ గార్గ్ గారి నేతృత్వంలో ఒక సిట్టును ఏర్పాటు చేశారు. వితిన్ అవర్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభింపజేశారు. అది ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ. మీరు ఆ రోజున మేము సిబిఐ అడిగాము అడిగాము అడిగామని చెప్తారు. ఎన్నిసార్లు అడగాలి ఆయన మిమ్మల్ని. సిబిఐ అడిగారు, బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మే 30వ తేదీ 2019 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఎందుకని ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయలేకపోయాడు? ఇది డాక్టర్ సునీత గారు జనవరి 24, 2020 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాకు సిబిఐ దర్యాప్తు కావాలి అని చెప్పి వేసినటువంటి పిటిషన్. ఆ పిటిషన్లో ఆవిడ చాలా స్పష్టంగా మరి తన సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రకంగా సిట్టు వేయకుండా కాలయాపన చేశాడో చాలా స్పష్టంగా దీనిలో అన్ని విషయాలు కూడా పొందుపరచడం జరిగింది. నేను కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తాను. అంటే ఎందుకంటే సొంత చెల్లి ఏం మాట్లాడిందో దీనిలో అందరికీ కూడా తెలియాలి కదా. ఇట్ ఈస్ నాట్ క్లియర్ యాజ్ టు వై యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ ద సిబిఐ టు టేక్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్రెష్. దిస్ గివ్స్ రైజ్ టు సెవరల్ డౌట్స్ అబౌట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద స్టేట్ పోలీస్.